నాలుగవ సారి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు సమావేశానికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు కిషన్ రెడ్డి గారు నాకన్న ముందు మాట్లాడిన వ్యక్తులు చెప్తున్నారు చూస్తందుకు సౌమ్యుని నిజాయితీపరుడు మచ్చలేని నాయకుడు మన అధిష్టానం ఎంతో ఆలోచించి ఈ తరుణంలో మరి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి మనందరం కూడా ఈ శుభ దినాన రాబోయే రోజుల్లో రాజీలేని పోరాటం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా బండి సంజయ్ గారు మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి అన్నం చూడంగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఈ రోజు ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోడు చెప్తున్న వ్యక్తి ఎవరంటే అది బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందుకు నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా నా మనసులో మాట చెప్తున్నా నా కళ్ళకు నీళ్ళు వస్తే బాత్రూంలోకి పోయి ఏడ్చినా ఇప్పుడు నేను అందరం చూసిన తర్వాత రాజీ లేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు ముజూరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీతో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది కాబట్టి మనందరం కూడా మనం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం క్రమశిక్షణ గల సైనికులుగా కట్టుబడి పనిచేస్తాం అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ సంజయ్ నన్ను కూడా గుండెలో పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మా అందరం కోరుకునే విధంగా తాను ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా మన అందరం కోరుకోవాలి మునుగోడు ప్రజలను చూస్తే భయపడ్డారు మొత్తం ప్రభుత్వం యంత్రాంగం వచ్చి అవినీతి సొమ్ముతోటి దుర్మార్గంగా దుర్వినియోగం చేసి వాళ్ళు గెలిచిన తప్పితే నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ గారిని మునుగోడులో గెలిచింది ఎవరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నీ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఇట్లా 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 నెత్తిన కింద పడుతున్న వాడు కదా నీ డబ్బు మద్యం అధికారం తప్పితే నిజంగా ప్రజల మనసులో కేసీఆర్ లేరు ప్రజల మనసులో ఎవరుందంటే మచ్చలేని నాయకుడు 2 సార్లు ప్రధానమంత్రిగా వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రపంచం మొత్తం చూసే నాయకుడు ఎవరంటే మన మోడీ గారు ఎవరన్నా మోడీకి సరిపోయే నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నదా ఉన్నదా భారతదేశ భద్రత మన సమగ్రత ఈ దేశ అభివృద్ధి మన యువతకు బలం ఎవరంటే మన మోడీ గారు నాయకత్వం అది భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా నిజంగా ఇట్లా ఎవరైనా కొట్టగలిగే శక్తి ఉందంటే కేసీఆర్ ని ఆ కుటుంబ పాలన పోవాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం కానీ వేరే వాళ్ళకి సాధ్యం కాదు అవునా మీరందరూ కూడా ఒకసారి చూడండి ఈ మీడియా గారు మా సోదరులు చెప్పిండ్రు మీడియా వాళ్ళు మనం చెప్పింది రాయాలి కానీ వాళ్ళు సృష్టి చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటుండ్రు ఒకటా నీ మద్యం కుంభకోణంలో జరిగింది ఎవరు కేసీఆర్ కలిసి ఉన్నదా లేదా అది ఈడీ అధికారులు చేస్తున్నారా లేదా మరి ఈడీ అధికారులను మేనేజ్ చేసి ఢిల్లీకి పోయి ఈ మాయా జాలకు కేసీఆర్ ఏం చేసిందో తెలియదు బయటకు వచ్చింది దాంతో ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు మరి చేసేవాళ్ళైతే రేపు రాబోయే రోజుల్లో నిన్ను నీ కొడుకును కూడా చేయలేబట్టారు బీజేపీ పార్టీ వదిలిపెట్టడానికి ఈజీగా 9 ఏండ్లు అధికారం ఉపయోగించి లక్షల కోట్లు దోసుకున్నాం కదా తప్పక ఆ రోజు వస్తుంది అది భారతీయ జనతా పార్టీ పార్టీ చేయదు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ దిగుతాయి
ఆ రోజు మన తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కరెక్ట్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనంటారు ఇదేదో కర్ణాటక గెలిచిందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వస్తుందంటున్నారు కొందరు నాయకులు ఏది జెండా మీద బతికేటోళ్ళు పార్టీ పేరు చెప్పుకుని బతికేటోళ్ళు మరి గుజరాత్ లో బీజేపీ గెలిచింది కదా తెలంగాణ ఎందుకు రాదు బీజేపీ అంటే నీకు ఒక అక్కడ గెలిస్తే ఇక్కడ గెలుస్తుందా లేదు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నారు ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జెండా జనతా పార్టీ జెండా ఎగిరేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదనే ఉన్నాయని తెలియజేస్తూ మరొక్కసారి కిషన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా సైనికులాగా పనిచేస్తాం పార్టీ మార్తారు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు అరే పార్టీ పుట్టకోపాడు పార్టీ మార్చే రాజగోపాల్ రెడ్డి కాదు రాజగోపాల్ రెడ్డి సత్తా ఏందో మునుగోళ్ళ చూపించడం నేను పార్టీ మారింది కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు పదవుల కోసం కాదు నా ఉన్న పదవిని త్యాగం వచ్చిన మళ్ళీ నేను ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ మారుతున్నా లేదు తెలంగాణ ప్రజల కోరిక ఈ కుటుంబ పాలన పోతేందుకు అది భారతీయ జనతా పార్టీ సాధ్యమని చెప్పి పార్టీలో వచ్చిన మనిషిని కాబట్టి పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పి తెలియజేస్తున్నా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సైనికులాగా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి జై